సరునగర్ ఇంటర్మీడియట్ కాలేజీ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. కాలేజీకి ప్రహరీ గోడ లేకపోవడంతో బయటవారు వచ్చి ఇష్టవచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాలేజీకి వచ్చేసరికి ఆవరణలో బీర్ బాటిల్స్, వాడిపడేసిన కండమ్స్ దర్శనమిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. రైట్, ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, మీ కాలేజీ ప్రిమిసెస్లో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ అమ్మాయిలు టాయిలెట్స్ ఇవన్నీ పక్కన పెడితే కాలేజీ ప్రిమిసెస్లోనే బియర్ బాటిల్స్ ఉన్నాయి, వాడి పడేసినటువంటి కాండోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం జరుగుతుంది అసలు మీ కాలేజీలో? మీకు తెలిసే జరుగుతుందా అవుటర్స్ వచ్చి ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది కాలేజీలో? కాలేజీకి ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ తాగుతూ ఉన్నట్లుగా అయితే మాకు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయండి. మీరన్నది ఇంకొక అంశం మా దృష్టికి ఎప్పుడు రాలేదు. కాండమ్స్ గురించి అయితే మాకు ఎప్పుడు దృష్టికి రాలేదు. అందుకనే మేము పోలీస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పెట్రోలింగ్ పెంచమని. తర్వాత స్ట్రీట్ లైటింగ్ కొంచెం మంచి లైటింగ్ పెట్టిస్తే ఆ చీకటి ఉండదు కాబట్టి అసాంఘిక శక్తులను కొంచెం ఆపవచ్చు అనే ఉద్దేశంతో స్ట్రీట్ లైట్స్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రహరీ కూడా లేకపోవడం వల్లనే బయట వ్యక్తులు ఇక్కడికి రావడం జరుగుతుందని. ఏమైనా ఐడెంటిఫై చేశారా మేడం, ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ బయటనే ఎక్స్పోజ్ చేయవా, ఎవరు వస్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ రికార్డ్ కావా మీ దగ్గర ఉన్నటువంటి? సీసీ కెమెరాస్ ఒకటి ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉంటుంది, ఒకటి ఆఫీస్లో ఉంటుంది, ఒకటి స్టాఫ్ రూమ్లో ఉంటుంది, ఒకటి కారిడార్లో ఉంటుందండి. అంటే మనకు లోపలికి ఎవరు వస్తున్నారు అనేది గుర్తిస్తుంది, కానీ బయట ఏమవుతుంది అనేది మనకు గుర్తించడం కష్టమండి. అంటే ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాష్రూమ్స్ కట్టడం ఎంత ఇమీడియట్ ప్రాబ్లమో, ఇక్కడ ఉన్నటువంటి ప్రహార గోడ కూడా నిర్మించడం అంతే ఇమీడియట్ సొల్యూషన్ లెక్క కనిపిస్తుంది. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఏం ప్రాబ్లం వస్తుంది ప్రహార గోడ కట్టడానికి? మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు కానీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు కానీ ఏంటి? ఒకటి, టాయిలెట్స్ విషయంలో నేను హైయర్ అఫీషియల్స్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిన మాట ఉంది, కానీ ప్రహరీ గోడ గురించి అయితే నేను ఎక్కువగా అడగలేదండి. ఎందుకు అడగలేదు అంటే ఈ కోర్టులో సంబంధించినటువంటి కొంత ల్యాండ్ విషయంలో కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఈ కాలేజీకి సంబంధించిన ల్యాండ్ విషయంలో కోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మనం సివిల్ వర్క్స్ చేయొద్దు అనే ఉద్దేశంతో ప్రహరీ గోడ కోసం మేము ప్రయత్నాలు చేయలేదండి. ప్రహరీ గోడ ఉన్నట్లయితే మాకు ఇట్లాంటివి అన్నింటినీ ఆపొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తానికి అయితే ప్రహరీ గోడ లేదు, ప్రహరీ గోడ లేని కారణంగా అవుటర్స్ వస్తున్నారు, వాళ్ళు విద్యార్థులను డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళు తినే టైంలో కూడా ఇక్కడ కాలేజీకి సంబంధించిన స్టెప్స్ పై కూర్చోవడం, అక్కడ లూజ్ కామెంట్స్ చేయడం, పిల్లలపైకి రాళ్ళు రువ్వడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లని ఫేస్ చేస్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. ఇక మనమైతే చాలా క్లియర్గా కాలేజీ ప్రిమిసెస్లోనే బియర్ బాటిల్స్ ఉండడం, కాండమ్స్ ఉండడం ఇవన్నీ ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. ఇటు పోలీసులు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయి దీనికి ఒక సొల్యూషన్ చూపించాలని ఏబిఎన్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ శివతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.